కృష్ణ చాలా బాగా చేస్తాడు. ఫోటోగ్రఫీ మేకింగ్ బాగుంది. మెడికల్ మాఫియా మీద మూవీ ఇది, ఇంట్రెస్ట్ కూడా పాయింట్. సో అందరూ చూడాల్సిన సినిమా, ఓవర్ మాస్ సినిమా. ఫైట్స్ చాలా బాగున్నాయి. క్యారెక్టరైజేషన్ మాత్రం ఆయన ఫైట్స్ మాత్రం చాలా బాగా చేశాడు. ఫోటోగ్రఫీ మేకింగ్ బాగుంది. అసలు నేను ట్రైలర్ కూడా చూడలేదు, చూడకుండా వచ్చి చూద్దామని ఎలా అనిపిస్తుంది అని నాకైతే ఓకే బాగా అనిపించింది. శివుడి గురించి చూపించాడు ఎలా జరిగింది? అవును, ఇప్పుడు ఏంటంటే మనకి హిందీ వాళ్ళు కూడా ఎక్కువగా ఈ డివోషనల్ టచ్ ఉంటే చూస్తున్నారు కదా, సో దానికి ఉపయోగపడంగా పెట్టారు. బాగుంది, నాకైతే నచ్చింది. నైస్, యాక్షన్ బాగుంది, కంటెంట్ బాగుంది, అంతా బాగుంది. సూపర్ సూపర్ అండి. అన్ని స్టోరీ గురించి వచ్చేసి మన క్రైమ్ గురించి ఉంది, అది ఇంకా చెప్పకూడదు. యాక్చువల్గా కెమెరా ఉంది కాబట్టి మీరు చూడండి సినిమా, ప్రతి ఒక్కరు చూడండి, బాగుంది, నైస్. సినిమా మాత్రం ఒక్క సెకండ్ కూడా బోరింగ్ లేదు, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. మ్యూజిక్, యాక్షన్, యాక్టర్స్ అందరు, ఎవ్రీథింగ్ ఇస్ సూపర్, నైస్, థ్యాంక్ యూ. శివుడి గురించి చూపిస్తారు కదా, అది హైలైట్ చూపించారు లాస్ట్ లో, సూపర్ అన్న హైలైట్. డిఫరెన్స్ ఇంకా బాగా ఇంప్రూవ్, ఇంకా బాగా చేశారు సార్ అన్న, సూపర్ అండి. ఇంకా దాని గురించి ఏమి నో మాటలే. అప్సర్ సార్, డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు చాలా మంచిగా వర్క్ చేశారు. అశ్విన్ గారు కూడా చాలా బాగా చేశారు. సో వెరీ చాలా మంచి సినిమా ఉన్నది. విత్ ఫ్యామిలీతో చూడొచ్చు, పిల్లలతో రావచ్చు, విత్ వైఫ్, అమ్మాయిలు ఎవరితోనైనా వచ్చి సినిమా చూడొచ్చు. చాలా బాగున్నది. సో చాలా 100 రోజులు ఆడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థియేటర్ అయితే సూపర్ నీట్ ఉంది సార్, ఎగ్జామ్ చాలా బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది, హైలైట్ సార్, మ్యూజిక్ కూడా హైలైట్ ఉంది, చాలా బాగా ఇస్తున్నారు సార్ ఆడియన్స్. సో నైస్, మేబీ ఈరోజు ఫస్ట్ డే కదా, మేబీ మీకు తెలుస్తుంది నెక్స్ట్ వీక్ బాగుంటుంది సార్. బీజిఎం మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు. ఒక ఒక షాట్కి అయితే మా అబ్బాయి బెదిరిపోయాడు ఒకసారి, హ్యాండ్ వచ్చి ఇట్లా పడుతుంది కదా, సో ఎగ్జామ్ షాకింగ్, చాలా బాగా ఇచ్చారు. సో సూపర్, చాలా బాగా చేశారు, రియాలిటీ ఎగ్జామ్ రియాలిటీ చేశారు. యాక్టింగ్ కూడా బాగుంది, ఏ సీక్వెన్స్ అసలు బాగా చేశారు, ఏ దాన్ని కూడా చెప్పలేము అది అని కాదు, కానీ చాలా బాగా చేశారు, బాగుంది సార్. వాచబుల్, ఈవెన్ పేరెంట్స్ కిడ్స్ తో సహా వచ్చి చూడగలిగే సినిమా రీసెంట్ టైమ్స్ లో నాకైతే. అండ్ మూవీ వల్ల పిల్లలకి కొంచెం దేవుడి గురించి నాలెడ్జ్ బాగా వస్తుంది. ఓకే, సమ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు దేవుడు కూడా ప్రొటెక్ట్ చేస్తారు, మనం మ్యాన్ పవరే కాకుండా గాడ్ పవర్ కూడా ఉంటుంది అట్ ద సేమ్ టైం అని వాళ్ళకి నాలెడ్జబుల్గా ఉంది మూవీ. అండ్ మూవీ యాక్టింగ్ అయితే చాలా బాగుంది, మ్యూజిక్ డైరెక్టర్ ఎక్సలెంట్, మ్యూజిక్ చాలా బాగుంది, గూస్ బంప్స్ ఇప్పటికే వస్తున్నాయి నాకు. అది చాలా బాగుంది, అది కూడా ఎక్సలెంట్, అసలు యాక్షన్ చాలా బాగుంది. ఐడియా లేదు అసలు. ఓకే, చాలా గ్రేట్, ఇది చాలా గ్రేట్. అండ్ లాస్ట్ లో మెసేజ్ ఇచ్చారు కదా, డోగ్రాకి స్టోరీని తీసుకున్నాను లాస్ట్ లో మెసేజ్ పెట్టారు కదా, సో ఐ థాట్ రియల్ గా యానిమల్స్ మీద కూడా ఇంత ఇంట్రెస్ట్ చూపించి బాగా స్టోరీ రాయడం, అవన్నీ చేయడం చాలా బాగుంది అనిపించింది, తీయడం అని చాలా బాగుంది. రియల్ రీసెంట్ టైమ్స్ అయితే నాకు కొంచెం బాగా అనిపించింది మూవీ, ఫస్ట్ థింగ్ పిల్లలతో చూడగలిగామనిపించింది. యా, ఫ్యామిలీతో రాగలిగామంటే రియల్లీ పిల్లలకి నాలెడ్జ్ వచ్చింది కదా దీని వల్ల, మెయిన్ ఫస్ట్ థింగ్ నేను అది చెప్తున్నా. ఇప్పుడు మూవీ చూసామంటే ఏదో లవ్ ఎఫెక్షన్ అవి కాకుండా గాడ్ వెనకాల నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తారు మనకి, ఏదో ఒక రూపంలో వచ్చి అలా ఏదో ఒక దేవుడు మొత్తానికి, అది ఏ దేవుడైనా కానీ సంథింగ్. అండ్ వరల్డ్ వార్స్ కూడా ఎలా జరుగుతాయని పిల్లలకి తెలుస్తాయి అన్నమాట, నాలెడ్జ్ గెయిన్గా ఉంది కొంచెం. అండ్ ట్విస్ట్ చాలా బాగుంది, ఆ ట్విస్ట్ రివీల్ చేస్తే బాగోదు సినిమా. ఆ ఐడియా లేకుండా మేము వచ్చిన వల్ల మాకు చాలా బాగా అనిపించింది ఆ ట్విస్ట్, చాలా ఎగ్జైట్ ఫీల్. నాకైతే చాలా బాగా నచ్చింది, మొదలు ఫ్యామిలీతో చూడగలవా లేదా సర్టిఫికేట్ అది కొంచెం ఎంక్వైరీ చేసి రివ్యూస్ చూసి వచ్చాము, చాలా బాగుంది, ఏ ఇబ్బంది లేదు. ఈ మధ్యన తీసుకున్న ఫ్యామిలీస్తో చూడలేకపోతున్నాము. అశ్విన్ గారు మూవీస్ బాగుంటాయి, సస్పెన్స్ థ్రిల్లర్ గా ఉంటాయి, మొదలుంచి ఆయన సినిమాస్ అన్ని చూస్తుంటాము, రాజుగారి గారి 1, 2 ఇవన్నీ, హిడింబా ఇవన్నీ చూసాము. ఇది కూడా సస్పెన్స్ థ్రిల్లర్ మెయిన్, ఇండియా పాకిస్తాన్ రివ్యూస్ చూసాము, వీడియోస్ అవి అనిపించి బాగా రావాలనిపించింది. బాగా ఉంది ఈ సినిమాలో అయితే, చాలా బాగుంది అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, థ్రిల్లర్స్ అన్ని, యాక్షన్స్ అన్నీ బాగున్నాయి, యాక్షన్ కూడా బాగుంది ఈ సినిమాలో.
ఈ మూవీలో మాకు కొంచెంసారి ప్రతి మూవీలో ఉంటుంది థ్రిల్లర్, దైవభక్తి ఎక్కువగా పెట్టారు, పిల్లలకు కొంచెం డివోషనల్ గా కూడా చాలా బాగుంది, సరి బాగుంటుంది అనిపిస్తుంది. మరి కమర్షియల్ అయితే కాదు, మెసేజ్ రెండు దేవుడికి ప్లస్ ఫ్యామిలీతో చూడవచ్చు. కమర్షియల్గా వేయలేదు, బాగుంది, రొటీన్గా కాకుండా డిఫరెంట్గా ఉంది. ఈ మధ్య మూవీస్ వచ్చి కూడా చాలా రోజులేదు, మంచి మూవీస్ ఫ్యామిలీతో చూడగలిగలేదు, ఎవరికైనా చెప్పడానికి కూడా బాగుంటుంది అనిపిస్తుంది. మాకు వెళ్ళి చూడవచ్చు ఫ్యామిలీతో కూడా, మాకైతే చాలా బాగా నచ్చింది. శివం భజే అంటే ఏదో దేవుడి గురించి చూపిస్తారేమో, మొత్తం శివుడి మాయ ఉంటుందేమో అనుకున్న ఫస్ట్ అయితే, బట్ కాల భైరవ అనే ఒక ఇది తీసుకొని చేయడం అనేది నాకు వేరే అనిపించింది. అసలు మామూలుగా ఏదో సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ ప్రాసెస్ లేకుంటే ఏదో ఉంటుంది, బట్ ఈ సినిమాలో ఎంటర్టైన్ చేస్తూ ఒక చిన్న మెసేజ్ లాంటిది ఏంటంటే, ఇంటి దొంగల్ని శివయ్య అయినా పట్టుకోలేడు అంటారు, బట్ అలాగే మన దేశంలో ఉంటూ మన తిండి తింటూ మన గాలి పీలుస్తూ పరాయి దేశాల కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు అని దీంట్లో చూపించడం, పాకిస్తాన్ చైనా చేసే కుట్రల్ని దీంట్లో ఏదో చేస్తున్నారు వీళ్ళు అనేదాన్ని చూపించడం చాలా అంటే చాలా కొత్తగా అనిపించింది నాకు. దీనిపైన చాలా సినిమాలు వచ్చాయి, బట్ ఇందులో చాలా అంటే చాలా కొత్తగా ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుందన్న, నిజంగా మతులు పోతాయి ప్రతి ఒక్కడికి, చూసే ప్రతి ఒక్కడు అనుకుంటాడు వా ఇలాంటి సినిమాలు ఎప్పుడు రా వస్తాయి అంటే, చాలామంది ఏదో కాన్సెప్టెడ్ లేకుండా సరదాగా సినిమాలు తీస్తున్నారు. బట్ ఇందులో స్మాల్ లవ్ స్టోరీ, స్మాల్ సస్పెన్స్, ఫైట్స్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. మెయిన్గా ఇందులో అశ్విన్ అన్న యాక్టింగ్ ఉంది బాస్, వేరే లెవెల్ అనిపించింది నాకైతే. ఆ ఇంటర్వెల్ బ్యాంక్ అప్పుడు కానీ తర్వాత లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ అయితే అసలు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి పిచ్చెక్కిపోయింది నాకు, అసలు చేతులు మొత్తం ఇలా అయిపోయాయి. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను ఆ సాంగ్స్, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎవరు కొట్టారో కానీ వేరే లెవెల్ అనిపించింది అన్న. ఓవరాల్గా సినిమా చాలా బాగుంది, సో థియేటర్కి రండి ప్రతి ఒక్కరు, నిజంగా చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇంకోటి శివయ్యను ఒకటే అడగాలి, ఈరోజు మా అశ్విన్ అన్న బర్త్డే, సో శివయ్య మా అశ్విన్ అన్నని చల్లగా చూడు చాలు, థ్యాంక్ యూ.